తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో వన్ సైడ్ లవ్ గురించి, పొత్తుల గురించి అంతకుముందు చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా చర్చలుగా మారాయి. రెండవది, వాటికి తగిన ప్రచారం కూడా లభిస్తుంది. ఎలాగే ఎన్నికలు కూడా రావాలి కాబట్టి జాతీయ స్థాయిలో నడుస్తుంది, రాష్ట్రాల స్థాయిలో కూడా. జనసేన విషయం అలా ఉంచి చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే కనుక పొత్తులు పెట్టుకున్నప్పుడు గెలిచాము, ఓడిపోయాము కాబట్టి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి, పొత్తుల వల్లే గెలుస్తామని ఏం లేదని ఒక మాట అన్నారు. ఈ మాట మాత్రం కొంచెం అవాస్తవమైంది. పొత్తులు లేకుండా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవలేదు. 1983లో మటుకు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు పొత్తుల కోసం ఆయన చాలా ప్రయత్నించారు. కమ్యూనిస్టులకు 60 సీట్లు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు, వాళ్ళు తీసుకోలేదు. అప్పుడు ఆయన ఎన్నికలకు వెళ్ళారు, విజయం సాధించారు. ఆ ఒక్కసారి మినహాయిస్తే ఇంకెప్పుడు తెలుగుదేశం పొత్తులు లేకుండా గెలవలేదు, ఎన్టీఆర్ ఉన్నప్పుడు కానీ చంద్రబాబు హయాంలో కానీ. అది చాలా స్పష్టం. పొత్తులు పెట్టుకున్నా ఓడిపోయి ఉండొచ్చు. పొత్తులు పెట్టుకున్నా ఓడిపోయారంటే బయట పార్టీలు ఏం చేస్తాయి, పరిపాలనలో ఉండి విశ్వాసం పొంది మళ్ళీ అధికారంలోకి రాగలిగిన సత్తా పాలించిన పార్టీకి ఉండాలి. కానీ పొత్తులు పెట్టుకున్న వాళ్ళను దానికి నిందించడంలో అర్థం లేదు. వాస్తవానికి ఎన్టీఆర్ కమ్యూనిస్టులకు మధ్యలో మొదట చాలా సీరియస్ చర్చలు జరిగినప్పటికీ కూడా వాళ్ళు ఆయన 60 సీట్లు ఇస్తానని చాలా ప్రతిపాదన చేసినప్పటికీ, ముఖ్యంగా అప్పట్లో సిపిఐకి సంబంధించిన స్థానాల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటం వల్ల పొత్తు కుదరలేదు. అంటే 100 స్థానాలు కావాలని సిపిఎం ప్రకటించిన 25 స్థానాలు, 30 స్థానాలు ఇవ్వడానికి ఎన్టీఆర్ ఎలాగో సిద్ధంగా ఉన్నారు, దానికి పెద్ద సమస్య ఉండేది కాదు. కానీ సిపిఐఏం 60 స్థానాల్లోనూ 70 స్థానాల్లోనూ ప్రకటించాడు. వాళ్ళు కొత్త పార్టీతో తగ్గించుకోవడం అనేది మొత్తం మీద ఆ పొత్తు కుదరలేదు, గెలిచాడు ఆయన. కానీ ఏడాదిలోనే నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు తర్వాత కమ్యూనిస్టులు అందరు బలపరిస్తేనే ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అందుకని ఆ పరంపర కొనసాగుతూ వచ్చింది, పొత్తులు పెట్టుకుంటూ సర్దుబాట్లు చేసుకుంటూ చేసుకున్న 89లో ఓడిపోయారు. దానికి కారణం ఏంటి, మంత్రులందరినీ బర్త్రాప్ చేసి ఇతర వంగవీటి రంగ హత్యానంతర పరిస్థితులు ఇవన్నీ కూడా దారి తీసాయి. దానికి పొత్తులను విమర్శించడంలో ఉపయోగం లేదు. మళ్ళీ 5 ఏళ్లకు 94లో కాంగ్రెస్కు 26 స్థానాలకు పడగొట్టి అనూహ్యమైన విజయం సాధించినప్పుడు పొత్తులు ఉన్నాయి. కమ్యూనిస్టులకు కూడా 34 స్థానాలు వచ్చాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఎన్టీఆర్ స్థానంలో తను ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుగుబాటుతో లోక్సభ ఎన్నికలు, మధ్యంతర ఎన్నికలు జరగవడానికి కొద్ది రోజుల ముందే ఎన్టీఆర్ కన్నుమూశారు. అందుకనే ఎన్టీఆర్ చంద్రబాబు విడిపోయాక ఎన్నికల్లో విడివిడిగా పాల్గొనలేదు. లక్ష్మీపార్వతి బీజేపీ కలిసి పాల్గొన్నారు, వాళ్ళకి ఓట్ల శాతం బాగానే వచ్చింది కానీ సీట్లు రాలేదు. 96, 98, 99 మూడు వరుసగా లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో 98 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా వామపక్షాలను వదిలేసి బీజేపీతో అనూహ్యమైన పొత్తు పెట్టుకున్నారు, లోక్సభ స్పీకర్ స్థానం తీసుకున్నారు. అది భారత రాజకీయాల్లో అతిపెద్ద మార్పు. ఆ రోజు ఉదయం ఆయన యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా మాట్లాడి సాయంత్రానికి ఎన్డీఏకు మద్దతుదారుగా మారిపోయారు. అక్కడి నుంచి మొత్తం మారింది. 99లో మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు వాజ్పేయి, కార్గిల్ యుద్ధం నేపథ్యం ఇవన్నీ చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావడానికి దోహదపడ్డాయి. కానీ విద్యుత్ శక్తి ఉద్యమము వీటన్నిటి వల్ల 2004లో ఆయన గెలవలేకపోయారు. 2009లో చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని మహాకూటమి ఏర్పడడం అని నిజమే, కానీ దానికంటే ముందు టీఆర్ఎస్కు టీడీపీకి మధ్యలో ఉన్నటువంటి వైరుధ్యాలు, చంద్రబాబు చంద్రశేఖరరావు ఉభయలు కూడా ఒకరి మీద ఒకరు ఆధిక్యత సంపాదించుకోవడం సాగించిన రకరకాల ఎత్తుగడలు, మౌలికంగా ఎన్టీఆర్ హయాంలో జరిగినంత సూటిగా చంద్రబాబు హయాంలో సీట్ల పొత్తులు సర్దుబాట్లు వాటికి కట్టుబడి ఉండటం జరగలేదన్నది పార్టీల యొక్క అంచనా అభిప్రాయం. ఆ కారణం వల్లనే 2009లో ఓట్ల తేడా చాలా తక్కువైనప్పటికీ పెద్దగా పార్లమెంట్లో వచ్చిన అన్ని సీట్లు వైఎస్కు శాసనసభలో రాకపోయినప్పటికీ మహాకూటమి మటుకు విజయం సాధించలేకపోయింది, 100 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇందుకు ఎవరినో నిందించటం,
పొత్తులు పెట్టుకున్నా ఓడిపోయామంటే పొత్తులకు ఏం విలువ లేదు అని అప్పట్లో కూడా ఆయన అలాగే మాట్లాడుతుండేవాళ్ళు. పొత్తులకు ఏం విలువ లేకపోతే ఎందుకు పెట్టుకుంటున్నారు? ఎందుకు ఇప్పుడు వన్ సైడ్ లవ్లు చేస్తున్నారు? నేను పొత్తుల వల్ల గెలిచి వాడిని తక్కువ చేయటం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకు సమంజసం కాదు. 2014 ఎన్నికలు వచ్చేసరికి రాష్ట్ర విభజన, రాష్ట్ర విభజనలో అనంతర పరిస్థితుల్లో బీజేపీ దేనితో పొత్తు కోసం చంద్రబాబు తాపత్రయం, చివరి వరకు అది కుదరకపోవడం. అప్పుడు సుజనా చౌదరి లాంటి వాళ్ళ యొక్క ప్రత్యేకమైన చొరవతో హఠాత్తుగా, నిజానికి రాష్ట్ర బీజేపీకి అంత ఇష్టం లేకపోయినా పొత్తు కుదుర్చుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు అందరూ అంటున్నారు, కానీ పవన్ కళ్యాణ్ కూడా ముందు మోడీతో బీజేపీతో పొత్తు కుదుర్చుకుని దగ్గరయ్యి ఆ తర్వాత చంద్రబాబుకి అయ్యారు తప్ప చంద్రబాబుతో ఆయన నేరుగా, తెలుగుదేశంతో నేరుగా పొత్తు కుదుర్చుకోలేదు. ఆ విధంగా 2014 ముగ్గురు కలిసినా కొంత పరిమితమైన ఆధిక్యతనే వచ్చారు. పైగా రాష్ట్ర విభజన తర్వాత అనుభవజ్ఞుడు చంద్రబాబు ఉంటే మంచిదని ఒక భావం కూడా దానికి దోహదం చేసింది. ఈ అంచనా జగన్ కూడా ఉంది. జగన్ ఎలా చెప్పారని అప్పట్లో నాకు సాక్షులు జర్నలిస్టులు చెప్పేవాళ్ళు. ప్రజలు ఇలా అనుకుంటే ఆయన ఎన్నుకోవచ్చు అనే ఒక అభిప్రాయం ఆయనకు ఉండేది. అదే జరిగింది కూడా. ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే 2019 ఆ ఎన్నికలకు ముందు బీజేపీతో విడిపోయారు. కమ్యూనిస్టులు ఎలాగో దగ్గరయ్యే అవకాశం లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకొని పదే పదే ఇష్టానుసారం మార్చిన తర్వాత కాబట్టి 2019 ఘోరంగా ఓడిపోయి 23 స్థానాలకు పరిమితమయ్యారు. దీనికి సరైన గుణపాఠాలు తీసుకోవటం, తను ఎప్పుడు పడితే అప్పుడు ఎటు పడితే అటు మార్చిన తీరును. ఓడిపోయాక 2018 అంతా ధర్మయుద్ధం అని బీజేపీ మీద చేసి జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను సమీకరిస్తానని ఇవన్నీ చేసిన చంద్రబాబు ఓడిపోయాక ఒక్కసారైనా బీజేపీని విమర్శించారా? లేదే. పైగా రాష్ట్ర ప్రతిపాలన పెట్టాలంటారు, బీజేపీకి దగ్గర అవడానికి ఏదో అంటారు, పవన్ కళ్యాణ్ తమతోనే ఉన్నాడన్న భావం కలిగించడానికి మీడియాలో రాతలు నడుస్తుంటే ఇవన్నీ ఆ పార్టీల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఇప్పుడు వన్ సైడ్ లవ్ అంటున్నారు, అంటే అటువైపు నుంచి లేదని. జనసేన కార్యదర్శి బొల్లిశెట్టి సత్యనారాయణ TV9 చర్చలో చెప్తున్నారు, జనసేన TDPతో ఉందని చాలామంది అంటే ఖండించే పని లేకుండా చంద్రబాబే ఖండించారు కృతజ్ఞతలను. అది పరిస్థితి. అందుకని పొత్తులు, కూటములు, సంఘటనలు, సర్దుబాట్లు ఏవైనా సరే విశ్వసనీయత అనేది చాలా ముఖ్యంగా ఉండాలి. రెండవది ఇష్టానుసారము లెఫ్ట్ రైటు ఎటు పడితే అటు, ఎప్పుడు పడితే అప్పుడు పార్టీలను కానీ మనుషులను కానీ మార్చే ధోరణి వల్ల విశ్వసనీయత దెబ్బతిన్నది అన్న ఒక వాస్తవాన్ని చంద్రబాబు నాయుడు అంగీకరించక తప్పదు. ఇప్పుడు బీజేపీని, కేంద్రాన్ని విమర్శించకుండా కేవలం రాష్ట్రంలోనే విమర్శ పరిమితం కావడం వల్ల కూడా అప్పుడు బీజేపీ కేంద్రం మీద 3-4 విమర్శించలేదు, చివరిలో విమర్శించారు. వీటన్నిటికీ పెద్ద ప్రాతిపదిక ఏముంది? ఇప్పుడు జనసేన ఏమీ అనకపోయినా ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నారు? ఒక భావం కలిగించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అంటే గెలవడానికి ఎంతో, ఒక దశలో కమ్యూనిస్టులు కావచ్చు, ఇంకో దశలో బీజేపీ జనసేన కావచ్చు, వాటి వల్ల కలిగిన ప్రయోజనాన్ని ఏమీ కలగలేదు. ఉన్నా ఒకటే, లేకుండా ఒకటే. అంటే ఇప్పుడు లేకుండా వెళ్ళండి అయితే, ఇంక ఈ తాపత్రయమంతా ఎందుకు?